డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి అంబులెన్స్ లో స్పందన కార్యక్రమానికి హాజరైన వృద్ధురాలు తోలటి వెంకట చలియమ్మ వయసు 98 పామర్రు మండలం తూర్పు గోదావరి జిల్లా ఆమె నివాసం ఉండే ప్రాంతం తన కొడుకులకి ఆస్తి వాట ఇచ్చినా సరే మిగిలిన తన దగ్గర ఉన్న ఆస్తి అంతా తన పేరును రాయాలని లేని పక్షంలో తన ఇంటి గుమ్మం కూడా ఎక్కవద్దంటూ కొడుకులు బెదిరిస్తున్నారని అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉండడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చిరంజీవి నర్సింగ్ హోం నందు వైద్య చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఆస్తి మొత్తం తన పేరున రాస్తేనే తన ఇంటికి రాణిస్తానని కొడుకు ఖచ్చితంగా చెబుతున్నాడని ఆమె కన్నీరు కారుస్తుంది. తన దగ్గర ఉన్న బంగారం ఆస్తి డాక్యుమెంట్లు మొత్తం పట్టుకుని వెళ్లిపోయాడని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆమెను మానవతా దృక్పథంతో చిరంజీవి నర్సింగ్ హోం చికిత్స చేస్తున్నారని తన దగ్గర సిల్లు గవ్వ కూడా లేదని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయి నన్ను కాకినాడ ఆపరేషన్ చేయించి అక్కడ దిగబెట్టేసి ఆ డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉంచమంటే తీసుకొచ్చి బాగా అంతా కాలు శుభ్రంగా నడకుండా పోయింది. ఇంక ఇలాగే బాధపడుతున్నానండి. నడకుండా పోతే 10 రోజులు పోయాక మా ఊళ్ళో ఎవరో వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒకసారి చూసేయలేడు, మళ్ళీ నాదైనా వస్తువులు పట్టుకుపోయాడు, డబ్బంతా పట్టుకుపోయాడు, ఆస్తి అంతా పట్టుకుపోయాడు. ఏమీ లేదు, ఇప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టాలంటే డబ్బు లేదు నా దగ్గర. ఇప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడండి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారండి? ఇప్పుడు కలెక్టర్ గారికి ఎంత పత్రం ఇచ్చకుండా వచ్చారా? డబ్బులు ఖర్చు పెడుతున్నాడండి వైద్య నిమిత్తం. హాస్పిటల్ బిల్లు కట్టాలి, ఇప్పుడు కట్టలేదు. ఇంకా కాలు నడకపోతే ఇక్కడ జాయిన్ చేశారు. ఒకసారి చూసి వెళ్ళిపోయాడు, అంతే మళ్ళీ రాలేదు. అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదండి మీ అబ్బాయి? పట్టించుకోవట్లేదు, ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయాడు. ఎంత ఉంటుందండి ఆస్తి? ఆస్తి ఆస్తి ఇక్కడ 35 ఎకరాలు అంతా ఉందండి. 35 ఎకరాలు మీ అబ్బాయి అనిపిస్తున్నాడండి? ఆయన రాసింది తారుమారు చేసాడు. బంగారం కూడా పట్టుకెళ్ళిపోయాడు. మరి మీరు అమలాపురం ఎవరు ఆదరించారు మిమ్మల్ని తీసుకొచ్చండి? అమలాపురం మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు? ఎక్కడ జాయిన్ చేశారు మిమ్మల్ని? హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారే చూస్తున్నారు. ఏ డాక్టర్ గారు అండి? ఆయన కృష్ణప్రసాద్ గారు. కాలు కదపలా పోతున్నాను. వీపంతా ఇంత పండెడు పోయిందండి. పండెడు మీద పట్టించుకోలేదు. ఈ కృష్ణప్రసాద్ గారు దాన్ని జాయిన్ చేస్తే ఆయన మానిపోయారు. ఇంకెలా బతకడం? అది ఇవ్వాలి. మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని చూడాలని, అంతే కదండి?